నమస్తే, వెల్కమ్ టు ఇన్‌డెప్త్. నేను శివాని. భారతదేశంలో పవన విద్యుత్ అభివృద్ధి 1952 డిసెంబర్లో ప్రారంభమైంది. మన దేశంలో విండ్ పవర్ ఒక ముఖ్యమైన పునరుత్పాదక ఇంధన వనరుగా అభివృద్ధి చెందుతుంది. ఏడాదికి 39.2 గిగావాట్ల విండ్ పవర్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది. అయితే రానున్న 5 ఏళ్లలో మరో 20 గిగావాట్ల విద్యుత్ని తయారు చేసే సామర్థ్యం కూడా భారతదేశానికి వస్తుందని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ పేర్కొంది. విండ్ పవర్ 100కి 100 పార్లు పర్యావరణ అనుకూలమైనది. ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్లో వినిపించే మరో పేరు పవన విద్యుత్. దీనినే విండ్ పవర్ అని కూడా అంటారు. క్లీన్ ఎనర్జీగా పవన విద్యుత్కు పేరుంది. పవన విద్యుత్ను కూడా తక్కువ ఖర్చుతో ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా పవన విద్యుత్కు క్రేజ్ పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పవన విద్యుత్ ఉత్పత్తి ఇటీవలి కాలంలో పెరిగింది. పవన విద్యుత్ ఉత్పత్తిపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇందుకు అనేక కారణాలున్నాయి. పవన విద్యుత్తో పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. పవన విద్యుత్ 100కి 100% పర్యావరణ హితమే. పవన విద్యుత్ తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. టర్బైన్ల వంటి సాధారణ పరికరాలతో విండ్ పవర్ను జనరేట్ చేయవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే కరెంటులో పవన విద్యుత్ 7% కంటే ఎక్కువ అని లెక్కలు చెబుతున్నాయి. విద్యుత్లో విండ్ ఫార్మ్ అనేది కీలకం. విండ్ ఫార్మ్ అంటే ఒక ప్రదేశంలో ఉండే విండ్ టర్బైన్ల సమూహం. ఒక పెద్ద పవన క్షేత్రంలో అనేక వందల విండ్ టర్బైన్లు విస్తరించి ఉన్నాయి. టర్బైన్ల మధ్య ఉన్న భూమిని వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఇటీవలి కాలంలో విండ్ టర్బైన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందింది. దీంతో పవన విద్యుత్ ఉత్పత్తి ఖర్చు తగ్గింది. అనేక కారణాలతో పవన విద్యుత్ ప్రాజెక్టు మూలధన వ్యయం అలాగే నిర్వహణ ఖర్చులు తగ్గాయి. ఈ నేపథ్యంలో పవన విద్యుత్ ఉత్పత్తి పట్ల ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. భారతదేశంలో పవన విద్యుత్ అభివృద్ధి 1952 డిసెంబర్లో ప్రారంభమైంది. మానక్లాల్ సంకల్ చంద్ థాకర్ అనే ఇంజనీర్ దేశంలో పవన శక్తిని వినియోగించే అవకాశాలను అన్వేషించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్తో కలిసి ఒక ప్రాజెక్టును ప్రారంభించారు. ఇలా భారతదేశంలో పవన విద్యుత్తుకు శ్రీకారం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో పవన విద్యుత్ ఒక ముఖ్యమైన పునరుత్పాదక ఇంధన వనరుగా అభివృద్ధి చెందుతోంది. నిరంతరం పెరుగుతున్న విద్యుత్ ధరలకు శాశ్వత కవచం లాంటిది పవన విద్యుత్. అన్ని సాంప్రదాయక విద్యుత్ ప్రాజెక్టులలో పవన విద్యుత్ తయారీకి తక్కువ వ్యయం అవుతుంది. భారతదేశంలో పవన విద్యుత్ ఉత్పత్తి చేయడానికి 800 కంటే ఎక్కువ ప్లాంట్లు ఏర్పాటయ్యాయి. ఏడాదికి 39.2 గిగావాట్ల పవన విద్యుత్తును ఉత్పత్తి చేసే సామర్థ్యం మన దేశానికి ఉంది. రానున్న 5 ఏళ్లలో మరో 20 గిగావాట్ల విద్యుత్తును తయారు చేసే సామర్థ్యం భారతదేశానికి వస్తుందని గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ పేర్కొంది. అమెరికా అయితే విండ్ పవర్ సెక్టార్కు ఇస్తున్న ప్రయారిటీ అంతా ఇంతా కాదు. ఆ దేశంలో దాదాపు 100,000 మందికి పైగా యువత పవన విద్యుత్ రంగంలో పనిచేస్తున్నారు. అమెరికాలో దాదాపు 100,000 మందికి పైగా కుర్రకారు విండ్ పవర్ సెక్టార్లో పనిచేస్తున్నారు. విండ్ పవర్ టెక్నీషియన్ కొలువుకు అగ్రరాజ్యంలో ఇప్పుడు బోలెడంత క్రేజ్ వచ్చింది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 2050 నాటికి 600,000 ఉద్యోగాలు కల్పించడానికి అమెరికా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. పవన విద్యుత్ 100కి 100 పార్లు పర్యావరణ అనుకూలమైనది. పవన విద్యుత్తు ఎటువంటి కర్బన ఉద్గారాలను ఉత్పత్తి చేయదు. అందువల్ల గ్రీన్ హౌస్ ప్రభావానికి దోహదం చేయదు. మారుమూల ప్రాంతాలు లేదా బలహీనమైన గ్రిడ్ ఉన్న ప్రాంతాల్లో పవన శక్తిని బ్యాటరీలను ఛార్జ్ చేయడానికి ఉపయోగించవచ్చు. విద్యుత్కు కొన్ని పరిమితులున్నాయి. బలమైన ఆధారపడదగిన గాలులు ఎక్కువ సమయం అందుబాటులో ఉండే చోట మాత్రమే పవన యంత్రాలు బాగా పనిచేస్తాయి. అన్ని సమయాలలో విద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుగా గాలులు బలంగా వీయవు.
గాలి టవర్లు, టర్బైన్ బ్లేడ్లు, అధిక గాలులు పిడుగుల వలన దెబ్బతింటాయి. భూమి నుంచి ఎత్తులో ఉన్న భ్రమణ భాగాలను మరమ్మతు చేయడం కష్టంతో కూడుకున్న పని. పవనశక్తి ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్తు కొన్నిసార్లు వోల్టేజ్ పవర్ ఫ్యాక్టర్లో హెచ్చుతగ్గులకు గురవుతోంది. పరిమితులు ఉన్నప్పటికీ విండ్ పవర్ సమీప భవిష్యత్తులో హల్చల్ చేయబోతోంది. పర్యావరణవేత్తల నుంచి వస్తున్న ఒత్తిడి మేరకు ఇవాళ కాకపోయినా రేపైనా బొగ్గు వాడకని మనం తగ్గించుకోవాల్సిందే. బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరులను సంసిద్ధం చేసుకోవాలంటున్నారు ఇంధన రంగ నిపుణులు. ఇది ఇవాళ్టి స్వతంత్ర ఇన్ డెప్త్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.